Hi friends, Namaste. Welcome back to our channel. Nenu Bhagya. Iruz mana recipe. Kodi guddu endu chepala iguru andi. Chala tasty ga untundi. Ipri adi ela tayar chela chudam. Guppedu endu chepalu. Vati talal tisconi. Stoupai oka pan petti. Vati pai. Vesi chakka vainch kovali. Manaka vegipuni and telvadanki. పొగలు పొగలుగా వచ్చేస్తుందండి అప్పుడు మనం వాటిని ఒక బౌల్లో వేసుకొని కొద్ది వాటర్ వేసి ఒక స్పూను సాల్ట్ వేసుకొని అలా కొంచెం కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఉప్పు నీళ్ళలో నానాలి అలాగే 6 నుండి 7 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని వాటి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ పై మరొక pan పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసి Half teaspoon, jilakara, half teaspoon, avalu vesconi, avi fry in tarvata, oka mudu, onion, medium size ivi, teasconi, cut chase, oil vescoalandi, alage, oka rendu, pachimichi niluga, cut chase vescoali, in the contamanak onion ekundigada, aithuraga, udakadaniki, oka half tablespoon salt and add chase kunatlete, manakuturaga, adi vegi potundandi, ala vege tapudu, oka remma karive paku, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం ఇప్పుడు మిర్చి పౌడర్ ని ఒక 2 టేబుల్ స్పూన్ ని యాడ్ చేసుకోవాలండి అలాగే 1.5 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి చూడండి ఇవన్నీ మనకు కరెక్ట్ గా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం చింతపండు గుజ్జు అన్నమాట 2 కప్పులు వేసుకోవాలి ఇందులో ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని చాకుతో ఒక గాటు పెద్దగా పెట్టేసి అందులో వేసుకోవాలన్నమాట అలా వేసుకోవడం వల్ల మనకు ఆ ఉప్పు కారం పులుపు అనేది అందులోకి పోయి ఎగ్ అనేది చాలా టేస్టీగా తయారవుతుందన్నమాట అలా ఎగ్స్ అన్నింటిని వేసుకొని ఒక్కసారి కలిపి మనం మూత పెట్టేసి హెవీ ఫ్లేమ్ లో ఇప్పుడు మనం దాదాపు ఒక 10 నిమిషస్ మగ్గించాలన్నమాట వీటిని ఇంకా మనకి ఇది దగ్గరికి పల్లేది కదా ఒకసారి కలిపి మళ్ళీ పెట్టాలన్నమాట ఎందుకంటే డైరెక్ట్ గా అలా ఉంచితే ఏందంటే అడుగు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కదా అప్పుడప్పుడు మనం మూత తీస్తూ ఒకసారి కలిపి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మన గ్రేవీ అనేది చిక్కబడుతుంది కదా ఇప్పుడు ఈ టైం లో మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా అండి వాటిని వేసేసుకోవాలి ఎందుకంటే ముందే వేసుకుంటే ఇవి చితికిపోయే అవకాశం ఉంటది చాలా డెలికేట్ గా ఉంటాయి కదా నానినే ఆల్్రెడీ ఉప్పు నీళ్ళలో అవి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ అన్నమాట ఇది దీని వల్ల చాలా టేస్ట్ వచ్చేస్తుంది అదే యాడ్ చేసుకొని కలిపేసి ఇప్పుడు హై ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్ కు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషస్ మగ్గించాలి చూడండి ఇప్పుడు మనకు గ్రేవీ అనేది చిక్కబడిపోతుంది కదా ఇంకొక 2 3 నిమిషస్ లో మనకి ఇది అనేది చక్కగా ఇగురులా తయారైపోతుందండి చూడండి ఇక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు ఎండు చేపల ఇగురు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి